సిద్దిపేట ప్రజల ఆకాంక్ష నెరవేర్చినందుకు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం చూపించి సిద్దిపేట జిల్లా ప్రజల ఆకాంక్ష ట్రైన్ ని సాకారం చేసినటువంటి వేళ ఉండంగా ప్రవర్తించాల్సినటువంటి మంత్రి ఆర్థిక మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు రైల్వే స్టేషన్ ఏదో తన సొంత ప్రాపర్టీ అయినట్టు రైల్ ఏదో ఆయన వాళ్ళ మామ ఇద్దరు కలిసి చేసినట్టు దాంట్లో ఇతర పార్టీలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి భాగస్వామ్యం లేనట్టు అదేదో బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్ అయినట్టు జెండాలు కండువాలు వేసుకొని వచ్చి మంత్రి అనేటువంటి మర్యాద కూడా కాపాడుకోకుండా అదేదో పబ్లిక్ మీటింగ్ లాగా చేసి మిగతా అతిథులందరినీ కూడా అగౌరవపరచడం అనేది బాధాకరమైనటువంటి అక్కడికి వచ్చినటువంటి అధికారులని ఇతర పార్టీల రాజకీయ నాయకుల్ని మాకు ప్రోటోకాల్ ప్రకారం ఇన్విటేషన్ ఇస్తే మేము వచ్చినాం మమ్మల్ని కనీసం వేదిక మీదకి కూడా రాకుండా ఆర్పిఎఫ్ పోలీసులు చెప్తున్నా వినకుండా అధికారులంతా ఈ పద్ధతి కాదని వారించేందుకు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ మీద కూడా కొట్టేందుకు దూషిస్తూ పై పైకి పోతూ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి తనని తాను తగ్గించుకున్నాడు తనని తాను కించపరుచుకున్నాడు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా నిన్న మంత్రి హరీష్ రావు గారి ప్రవర్తన ఉంది ఎవరు తప్పు చేసినా చట్టం ముందు అందరూ సమానం అనేటువంటి నినాదంతో రఘునందన్ రావు టీవీ పలుగొట్టినా హరీష్ రావు గారు టీవీ పలుగొట్టినా లేదా ఎవరు ముఖ్యమంత్రిని కించపరిచినా ప్రధానమంత్రిని కించపరిచినా ఆ కుర్చీని అగౌరవపరిచినా రియాక్ట్ కావాల్సినటువంటి పోలీసుల రియాక్షన్ కోసం 24 గంటలు ఎదురు చూసినాం ఇప్పటిదాకా జరిగిన సంఘటన ఏదో చిన్న సంఘటన అని దాని మీద కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం లేదన్న రీతిలో సిద్దిపేట పోలీసు యంత్రాంగం ప్రవర్తించడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఒక బీఆర్ఎస్ పార్టీ జెండాలు మాత్రమే ఇతర పార్టీల జెండాలు కనబడకూడదని కొంతమంది పోలీస్ అధికారులు అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద ప్రయత్నం చేయడం అనేది వ్యవస్థని దిగజార్చేటువంటి ప్రయత్నం దయచేసి పోలీస్ అధికారులారా మీకున్నటువంటి గౌరవాన్ని మీరు కూడా తగ్గించుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 76 కిలోమీటర్ల రైల్వే లైన్ 1200 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసినటువంటి రైల్వే లైన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం 1/3 ఆఫ్ ద షేర్ ఉంది అదే డయాస్ పెట్టి అందరిని కూర్చోబెట్టి పబ్లిక్ని కన్విన్స్ చేయాల్సినటువంటి మంత్రి వచ్చుడొచ్చుడే ఎల్ఈడి స్క్రీన్ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బొమ్మ కనబడతా ఉంటే ఎల్ఈడి స్క్రీన్ని తన్నడం ఎల్ఈడి స్క్రీన్ పగిలిపోతుందని అధికారులు తీసుకుపోతా ఉంటే వాళ్ళని తిట్టడం ఇది మంత్రి గారి సంస్కారానికి నిదర్శనం అయితే ఇదే తెలంగాణ సమాజం అని చెప్పి మీరు మెసేజ్ పంపదలుచుకుంటే ఇది దురదృష్టకరం ఒకవైపున ప్రధానమంత్రి గారు వర్చువల్గా పచ్చజెండా ఊపి ట్రైన్ అనావరణ చేసినారు దానికి వీలు పోయి రైలు ముంగట నిల్చని వీళ్ళేదో పచ్చజెండా ఊపి వీళ్ళే రైలు తెచ్చిన అనేటువంటి షో ఆఫ్ అనేది మంచి పద్ధతి కాదు హరీష్ రావు గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 రోజుల క్రితం అంటే నిన్న రైల్వే స్టేషన్ ప్రారంభం కంటే ఒక రోజు ముందు మా దుబ్బాక నియోజకవర్గానికి వచ్చినారు మేము ఎంత సోబర్గా ఎంత డిగ్నిఫైడ్గా మంత్రి గారు వస్తే ఐఓసి బిల్డింగ్ ఓపెనింగ్కి మా బిహేవియర్ ఎట్లుంది మంత్రి గారు మీరు నిన్న రైల్వే స్టేషన్ ఓపెనింగ్లో మీ బిహేవియర్ ఎట్లుందనే చూడండి మంత్రి గారు ఒకసారి సభ్య సమాజం ఈ రెండు సంఘటనలను కంపేర్ చేసి చూసుకుంటుంటే ఏంది ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి మీ పార్టీలో మీకు ఏమైనా ప్రాధాన్యత తగ్గుతుంటే మీ పార్టీలో మీకు ఏమైనా అగౌరవం ఉంటే దాన్ని జనాల మీద చూపెట్టాల్సినటువంటి అవసరం లేదు మంత్రి గారు అందుకని దయచేసి మీరు మీ స్థాయిని మీరు తగ్గించుకొని భారత ప్రధానమంత్రిని ఒక పబ్లిక్ ప్రాపర్టీని జనరల్గా రోడ్డు మీద రాస్తారు ఒక జరుగుతుంటే పోలీస్ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఎవరైనా తెలిసో తెలియక ఒక కుర్రాడు రాయి ఇస్తుంటే అద్దం పగిలిపోగానే సెక్షన్ 3 ఆఫ్ పీడిపిపి యాక్ట్ పెడతారు అంటే ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిందని సెక్షన్ 3 ఆఫ్ పీడిపిపి యాక్ట్ పెడతారు మరి నిన్న అన్ని టీవీలు అన్ని కెమెరాలు చూస్తుండగా సాక్షాత్తు మంత్రి అన్నట్టు ఆయన పోయి ప్రధానమంత్రి బొమ్మ మీద ప్రధానమంత్రి బొమ్మ ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్ మీద దాడి చేసి తన్ని ఆ స్క్రీన్ దాడికి వెళ్ళి వీకేస్తుంటే వెనుకనే ఒక ఆయన ఉంటాడు ఇంకొక ఆయన మెదక్ ఎంపి ఆయన పోయి ఆ జింపు చింపు మోడీ బొమ్మ జింపు అని చెప్పి చెప్తా ఉంటే ఇంకొక ఆయన పోయి మంత్రి గారి పర్సనల్ సెక్రటరీ పోయి ఆ బొమ్మను జింపుతుంటే ఇవన్నీ విజువల్స్లో కనబడతా ఉంటే మీరు ఏ రకమైనటువంటి మెసేజ్ పంపించదలుచుకున్నారు అనేది నేను సూటి హరీష్ రావు గారిని సందర్భంగా అడగదలుచుకున్నాను నేను ఇందాకే ఉదాహరించిన మా దగ్గర ఐఓసి బిల్డింగ్ ఓపెన్ అయిన తర్వాత పోయి వాళ్ళకు పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్లో ఆన్ రికార్డులో హరీష్ రావు గారు చెప్పినారు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఒకవేళ రఘునందన్ రావు కాక సోలిపేట సుజాతక్క గిట్ట గెలిచి ఉంటే దుబ్బాకకి నేను 500 కోట్లు పెట్టి డెవలప్ చేద్దుంటే ఇలా డెవలప్ చేస్తలేము ఎందుకంటే మా పార్టీ వాడు గెలవలేదు కాబట్టి నేను దుబ్బాకని అభివృద్ధి చేస్తలేను అన్నాడు ఇట్ ఈస్ రిపోర్టెడ్ ఇన్ ఆల్ న్యూస్ పేపర్స్ ఇదేదో రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు దయచేసి ఇది సిద్దిపేట జిల్లా ప్రజానికం ఆలోచించాలి రఘునందన్ రావు గెలిచిండు కాబట్టి మా దుబ్బాక ప్రజలు కూడా ఆలోచించుకోవాలి రఘునందన్ రావు గెలిచిండు కాబట్టి వేరే పార్టీ వాడు గెలిచిండు కాబట్టి నేను డెవలప్మెంట్కి పైసలు ఆపుతున్నా అని మంత్రి హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ అదే మా సోలిపేట సుజాతక్క గెలిస్తే 500 కోట్లతోటి అభివృద్ధి చేస్తా అని చెప్తా ఉన్నారు మంత్రి గారు ఇది మీకు తగునా అని అడుగుతా ఉన్నారు
ఇది మీ సభ్యత మీ సంస్కారానికి నిదర్శనమా అని చెప్పి నేను ప్రజల ముందు ప్రశ్నించదలుచుకున్నాను. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు ఏం చెప్తారు? 119 నియోజకవర్గాలని సమదృష్టితో చూస్తామని చెప్తారు. మరి మీరు ఒక బాధ్యత గల మంత్రి స్థానంలో ఉండి దుబ్బాకల మా పార్టీ గెలవలేదు కాబట్టి నేను పైసలు ఇవ్వలేదు, బీజేపీ గెలిచింది కాబట్టి పైసలు ఇవ్వలేదు అనే మీ సంస్కారం ఎక్కడ? మీ మామ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, మరి నరేంద్ర మోడీ గారు కూడా అట్లే ఆలోచించుంటే సిద్దిపేట మాది కాదు, గజ్వేల్ మాది కాదు, తెలంగాణ మాది కాదు, తెలంగాణలో మా పార్టీ గెలవలేదు, మేము అధికారంలో లేము కదా, మేము రైలు ఎందుకు ఇవ్వాలి, రైలుకు 1200 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఒకవేళ నరేంద్ర మోడీ గారు చేసుంటే సిద్దిపేటకు రైలు వచ్చేదా హరీష్ గారు? ఒకసారి ఆలోచించు. అందుకని భారత ప్రభుత్వం ఎట్లా పనిచేస్తూ ఉంది, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎట్లా పనిచేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ నాయకుల సంస్కారం ఎట్లా దిగజారిపోతుంది అనేది ఒకసారి సభ్య సమాజం ఆలోచించాలని చెప్పి నేను సవినయంగా ప్రజల ముందు చర్చ జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రెండు ప్రభుత్వాలే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం. మీరు మీ నోటితోటి 24 గంటల ముందు చెప్పింది దుబ్బాకు వచ్చి మా పార్టీ వాడు గెలవలేదు కాబట్టి పైసలు ఇస్తలేనని. ఎంత ధైర్యం నీకు మంత్రి గారు? వేరే పార్టీ వాడు గెలిస్తే పైసలు ఇవ్వవా? రేపు మళ్ళీ దుబ్బాకు వచ్చి ఎలక్షన్ ప్రచారం చేయవా? అప్పుడు మా దుబ్బాకోళ్ళు ఊకుంటురా? మీకే ఉంటుందా సిద్దిపేట వాళ్ళకి ఆత్మాభిమానం? మా దుబ్బాకోళ్ళకు ఉండదా? రాని చెప్తాం. ఇంతకాలం మీరు మంత్రి సంస్కారవంతంగా ఉండాలని మేము సంస్కారవంతంగా బిహేవ్ చేసినాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నిన్నటి రైల్వే స్టేషన్ కరెక్ట్ 24 గంటల ముందు సమయంతో ఉన్నారు. ఎంత ఓపిక వహించినాం, ఎంత మర్యాద ఇచ్చినాం మంత్రి వస్తే, అది మా సంస్కారం ఎట్లుంది మంత్రి గారు? మీ ప్రవర్తన ఎట్లుందనే చూడండి. ఐఓసీ బిల్డింగ్ దగ్గర ఇట్లే మీడియా మిత్రులు వచ్చి సార్ ఏమైనా మాట్లాడతారా అంటే మీతో మాట్లాడేది ఏం లేదని టీవీ ఛానళ్ళను నూకేసుకుంటూ వెళ్ళిపోయిన మంత్రి గారు తర్వాత ఒక పార్టీ ప్రోగ్రామ్ పెట్టి ఓపెన్గా ఈ హింసెల్ఫ్ అడ్మిటెడ్, రఘునందన్ గెలిచింది కాబట్టి నేను దుబ్బాకకు పైసలు ఇస్తలేనని మళ్ళీ చెప్తా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు నేర్పించిన మీ అల్లుడు, మీ శిష్యరికంలో ఎదిగిన మీ అల్లుడు చేసిన తప్పుని చూడండి. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? ఆర్థిక మంత్రిగా వేరే పార్టీ వాడు గెలిస్తే పైసలు ఇవి అంటున్నాడు. మరి పొద్దుగా లేస్తే కేటీఆర్ కేంద్రం మా మీద వివక్ష చూపిస్తుంది అని మాట్లాడే నైతికకు కేటీఆర్కి ఎక్కడిది, హరీష్ రావుకి ఎక్కడిది అనేది ఒకసారి కేసీఆర్ గారు ఆలోచించాలి. తెలంగాణ సమాజం బాగా చైతన్యవంతమైనటువంటి సమాజం మిస్టర్ హరీష్. నిన్నటి నీ ప్రవర్తన, నీ వెనకాల ఉన్న నీ ఎంపీ ప్రవర్తన, నీ పిఎస్వై మోడీ గారు బొమ్మ చింపేసినటువంటి విధానం ఖచ్చితంగా సిద్దిపేటలో చౌరస్తాలలో చర్చ జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. మేము సమయంతో ఉన్నాం, 24 గంటలు ఎదురు చూసినాం, పోలీసులు అందరినీ సమానంగా చూస్తారని అనుకున్నాం, మంత్రి అయితేంది ఎవరైతేంది తప్పు చేసినప్పుడు కేసు పెడతారని అనుకున్నాం. వాళ్ళకి చట్టాలు తెలివయ్యని కాదు, అయినా నేను నిన్న గజ్వేల్లో చెప్పిన, ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్లో కూడా చెప్పిన, మిస్చీఫ్ సెక్షన్ 425 ఆఫ్ ఐపీసీ, 151 ఆఫ్ ఐపీసీ, సెక్షన్ 3 ఆఫ్ పీడిపిపి యాక్ట్ కింద ప్రజా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసినందుకు మంత్రి గారి మీద, ఎంపీ గారి మీద, వాళ్ళ పీఏ మీద కూడా కేసులు పెట్టాలని చెప్పి రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇచ్చింది. ఈ కంప్లైంట్ మీద సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం సరైన రీతిలో స్పందిస్తుందని, విచారణ జరుపుతుందని, ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేసి తర్వాత విచారణ నిష్పక్షపాతంగా జరుపుతుందని, ఎందుకంటే వందలాది మంది మా మీడియా మిత్రులు ఉన్నారు, వేలాది మంది ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి కావాల్సినంత సాక్ష్యం ఉంది. ఒకవేళ పోలీసులకు సాక్ష్యాలు దొరుకుతలేవు అంటే మా దగ్గర వీడియోలు ఉన్నాయి. రైల్వే అధికారి మీదకి హరీష్ గారు పోతున్నటువంటి విధానం, ఆయన రెండు చేతులు జోడించి దండం పెడతా ఉన్నాడు. పాపం పెద్ద ఆయన మొత్తం జుట్టు నెరిసింది, తెల్లంటికలతో ఉన్నాడు ఒక పెద్ద మనిషి. సార్ 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 అని దండం పెడుతుంటే ఆయన కొట్టి తందుకోతున్నాడు మంత్రి గారు. సీ ఎప్పుడో అడిగి పోయి ఢిల్లీకి పోయి తెలంగాణ భవన్లో కొట్టినావు, ఆంధ్ర ఆఫీస్ అని కాబట్టి కొట్టినా అని చెప్పినావు కాబట్టి ఆ రోజు సమాజాన్ని వెనకాల నిలిచింది మిస్టర్ హరీష్. బట్ టుడే ఎస్టర్డే వాట్ యూ హావ్ డన్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ఒక సీనియర్ అధికారి కనీసం ఆయన వయసును గౌరవించకుండా టీవీలలో చూస్తుంటే బాధ అనిపిస్తుంటుంది. సీనియర్ రైల్వే పోలీస్ అధికారి అనుకుంటా ఆయన, ఆయన జుట్టు కూడా మొత్తం నెరిసింది. ఆయన మీద కొట్టేందుకపోతే ఆయన చేస్తే లేక రెండు చేతులు జోడించి దండం పెట్టి సార్ సార్ అని బతిలాడుకుంటా ఉన్నాడు. మీరు ఇంత సీనియర్ సార్, మీట్లా చేయరు, తప్పు సార్ అని చెప్పుకుంటా ఉన్నాడు. ఇంత బాధాకరంగా, ఇంత దుర్మార్గంగా ప్రధాని బొమ్మను చూసినందుకే మీకు ఇష్టం లేకపోతే ఎట్లా హరీష్ గారు? ఇదేం పద్ధతి? ఇది సంస్కారం కాదు. నిజంగా మీకు ఇష్టం లేకుంటే మీటింగ్కి వచ్చి, మీటింగ్ పెట్టి, అందరిని కూర్చోబెట్టి, మేము తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రైల్వేకి 100 కోట్లు ఇచ్చింది, 200 కోట్లు ఇచ్చింది అని చెప్పను. సిద్దిపేటల ముందు వాస్తవాలు ఉంచాను. వాస్తవాలు ఉంచేందుకు మీకు భయం ఎందుకు? 2005-06 కేసీఆర్ గారు కేంద్ర క్యాబినెట్లో UPA 1లో మంత్రిగా ఉన్నప్పుడు లాల్లూ ప్రసాద్ యాదవ్ పక్కింట్లో ఉండి బదిలాడి 2005-2006 రైల్వే బడ్జెట్లో కొత్తపల్లి మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే స్టేషన్కి 350 కోట్లు ప్రకటించి, రైల్వే బడ్జెట్లో ప్రకటించి తట్టెడు మన్ను తీయకపోతే 2016 నరేంద్ర మోడీ గారు ఇక్కడికి గజ్వేల్కి వచ్చి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు శిలాఫలకం వేసిపోతే
మేము 2023 లో కంప్లీట్ చేసినాం. ఇది మా వేగం, ఇది మా పనితీరు, ఇది మా గొప్పతనం. ఆడ ఏ పార్టీ వాళ్ళు గెలిచారు, హరీష్ రావు గారు ఉన్నారా, ప్రభాకర్ రెడ్డి ఉన్నారా, కేసీఆర్ గారు ఉన్నారా అనేది చూడకుండా డెవలప్మెంట్ కి నిధులు ఇచ్చేటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే రఘునందన్ బీజేపీ కాబట్టి రఘునందన్ ఎట్ల క్రష్ చేయాలి, పోలీసులతో కేసులు ఎట్లా పెట్టాలి, నిధులు ఇవ్వకుండా ఎట్లా పెట్టాలి, ఆఖరికి మేము మాట చెప్పాలి సిద్దిపేట మీడియా మిత్రులకి. ఏ ప్రోగ్రామ్ కి మంత్రి రాడు, కానీ శిలా ఫలకం మంత్రి పేరు మీద పెట్టుకుంటారు. ఎంత గొప్పతనం అంటే ఫస్ట్ పేరు రఘునందన్ రోజు వస్తుంది శిలా ఫలకాల మీద ప్రారంభోత్సవాలలో అని, మంత్రి రాడు కానీ మంత్రి వచ్చిండని మంత్రి పేరు మీద శిలా ఫలకాలు పెట్టుకోమంటారు. అయ్యో హరీష్ రావు గారు, నేను నీకు ఒక మాట చెప్పదలుచుకున్నా, నేను దుబ్బాక ప్రజల మనసులు ఉన్నా కాబట్టి, దుబ్బాక ప్రజల ప్రేమ చూరగా ఉన్నా కాబట్టి నాకు ఓట్లు వేసిరు. కానీ శిలల మీద, శిలా ఫలకాల మీద నాలుగు రోడ్లు వేసి, రోడ్ల మీద రంగులు వేసి, మీరైతే 200,000 మోరీ కట్టేది ఉంటే కూడా పోయి నీ శిలా ఫలకం పెట్టుకుంటావు. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలని ఏ రకంగా కూడా శిలా ఫలకం మీద పేరు రాకుండా చూడాలనే మీ నీచ సంస్కృతికి తెలంగాణ సమాజం తిరగబడుతుంది, తగు రీతిలో బుద్ధి చెప్తుంది చెప్పాలని కూడా నేను తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ, మా భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ఒక అప్పీల్, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో రేపటి నుంచి ఈరోజు సాయంత్రం కల్లా సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేయనట్టయితే, మీకు కనిపించిన ప్రతి పోలీస్ స్టేషన్లో మీరు ఏ లిమిట్లో నివసిస్తుంటే ఆ లిమిట్లో హరీష్ రావు గారి మీద కంప్లైంట్ పెట్టండి. ప్రధానమంత్రి ఫోటోను తన్నినందుకు, తొక్కినందుకు, ఎల్ఈడి పలుగొట్టేటువంటి ప్రయత్నం చేసినందుకు, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసినందుకు ఆయన మీద అన్ని చోట్ల కూడా కంప్లైంట్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలని భాజపా శ్రేణులకు కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాము. థ్యాంక్ యూ. సిద్దిపేట ప్రజల ఆకాంక్ష నెరవేర్చినందుకు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం చూపించి, సిద్దిపేట జిల్లా ప్రజల ఆకాంక్ష ట్రైన్ని సాకారం చేసినటువంటి వేళ ఉందాగా ప్రవర్తించాల్సినటువంటి మంత్రి, ఆర్థిక మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు రైల్వే స్టేషన్ ఏదో తన సొంత ప్రాపర్టీ అయినట్టు, రైలు ఏదో ఆయన వాళ్ళ మామ ఇద్దరు కలిసి చేసినట్టు, దాంట్లో ఇతర పార్టీలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి భాగస్వామ్యం లేనట్టు, అదేదో బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్ అయినట్టు జెండాలు కండువాలు వేసుకొని వచ్చి మంత్రి అనేటువంటి మర్యాద కూడా కాపాడుకోకుండా అదేదో పబ్లిక్ మీటింగ్ లాగా చేసి మిగతా అతిథులందరినీ కూడా అగౌరవపరచడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అక్కడికి వచ్చినటువంటి అధికారులని, ఇతర పార్టీల రాజకీయ నాయకుల్ని మాకు ప్రోటోకాల్ ప్రకారం ఇన్విటేషన్ ఇస్తే మేము వచ్చినాం. మమ్మల్ని కనీసం వేదిక మీద కూడా రాకుండా, ఆర్పిఎఫ్ పోలీసులు చెప్తున్నా వినకుండా, అధికారులంతా ఇది పద్ధతి కాదని వారించేందుకు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ మీద కూడా కొట్టేందుకు దూషిస్తూ పై పైకి పోతూ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి తనని తాను తగ్గించుకున్నాడు, తనని తాను కించపరుచుకున్నాడు, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా నిన్న మంత్రి హరీష్ రావు గారి ప్రవర్తన ఉంది. ఎవరు తప్పు చేసినా చట్టం ముందు అందరూ సమానం అనేటువంటి నినాదంతో రఘునందన్ రావు టీవీ పలుగొట్టినా, హరీష్ రావు గారు టీవీ పలుగొట్టినా, లేదా ఎవరు ముఖ్యమంత్రిని కించపరిచినా, ప్రధానమంత్రిని కించపరిచినా, ఆ కుర్చీని అగౌరవపరిచినా, రియాక్ట్ కావాల్సినటువంటి పోలీసుల రియాక్షన్ కోసం 24 గంటలు ఎదురు చూసినాం. ఇప్పటిదాకా జరిగిన సంఘటన ఏదో చిన్న సంఘటన అని, దాని మీద కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం లేదన్న రీతిలో సిద్దిపేట పోలీసు యంత్రాంగం